శ్రీమన్నారాయణుడు అంటున్నారు, సృష్టికర్త అంటున్నారు, స్థితికర్త అంటున్నారు, ప్రళయకర్త అంటున్నారు, నేను అలా అనుకోవట్లేదు అన్నాడు. ఆయన అన్నాడు, ఆత్మానం మానుషం మన్యే, నన్ను నేనేమనుకుంటున్నానో తెలుసా, ఒక మనుష్యుణ్ణి అనుకుంటున్నాను అన్నాడు. అందుకు మనుష్య జాతి రుణపడింది అన్నది నేను రాముడికి. ఆయన ఆద్యంతములు మనిషిగానే ప్రవర్తించాడు, నేను కేవలం మనుష్యుణ్ణి. రామం దశరథాత్మజం, నేను దాశరథిని, దశరథ మహారాజు గారి కొడుకుని. ఒకవేళ అంతకన్నా ఏమైనా అని మీరేదో అంటున్నారు, అలా ఏదైనా అయితే అది సత్యమా, ఏది నాకు చెప్పండి అన్నారు. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రము అంటారు యుద్ధకాండలో. ఇది కేవలం చదివినంత మాత్రం చేత, కేవలం పారాయణ చేసినా, దీన్ని విన్నా ఉత్తరక్షణ ప్రయోజనాన్ని సమకూరుస్తుంది అని వాల్మీకి మహర్షి కాదు, దీని ఫలశ్రుతి స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు. అంత శక్తివంతమైన స్తోత్రంగా చెప్తారు. ఇతి బ్రువంతం కాకుత్సం బ్రహ్మ బ్రహ్మవిదాంబర అబ్రవీచ్చుణిమే రామం సత్యం సత్యపరాక్రమం భవాన్ నారాయణో దేవ శ్రీమాన్ చక్రాయుధో విభో ఏకశృంగో వరాహస్తం భూతభవ్య సపత్నజిత్ అక్షరం బ్రహ్మ సత్యంచ మధ్యే చాంతే చ రాఘవ లోకానాంతం వరో ధర్మో విశ్వక్సేనశ్చ విశ్వక్సేనశ్చతుర్భుజ శాంగధన్వా హృషీకేశ పురుష పురుషోత్తమ అజిత ఖడ్గ ఖడ్గ దృద్విష్ణు కృష్ణైశ్చైవ బృహద్బల సహస్రశృంగో వేదాత్మా శతజిహ్వో మహర్షభ త్వం యజ్ఞస్త్వం వషట్కార త్వమోంకార పరంతప ప్రభవం నిధనం వాతే న విధుక్కో భవానితి దృశ్యసే సర్వభూతేషు బ్రాహ్మణేషు చ గోషు చ దిక్షు సర్వాసు గగనే పర్వతేషు వనేషు చ సహస్రచరణ శ్రీమాన్ శతశీర్ష సహస్రదృక్ త్వం ధారయసి భూతాని వసుధాం చ సపర్వతాం అహంతే హృదయం రామ జిహ్వాదేవీ సరస్వతి దేవా గాత్రేషు రోమాణి నిర్మితా బ్రహ్మణ ప్రభో నిమిషే నిమేషస్తే భవేద్ రాత్రి ఉన్మేషస్తే భవేద్ దివా సంస్కారాస్తే భవన్ వేద నతదస్తి త్వయా వినా జగత్సర్వం శరీరంతే స్థైర్యంతే వసుధాతలం అగ్ని కోపః ప్రసాదస్తే సోమః శ్రీవత్సలక్షణః త్వయా లోకస్త్రయక్రాంతాః పురాణి విక్రమైస్త్రిభి మహేంద్రశ్చక్రుతో రాజా బలిం బద్ధ్వా మహాసురం సీతాలక్ష్మీర్భవాన్ విష్ణు దేవ కృష్ణ ప్రజాపతి వదార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీంతను తదిదం నకృతం కార్యం త్వయా ధర్మ భృతాంబర నిహతో రావణో నామ ప్రహృష్టో దివమక్రవ అమోఘం బలవీర్యంతి అమోఘస్తే పరక్రమ అమోఘం దర్శనం రామ నచ మోఘః స్తవస్తవ అమోఘస్తే భవిష్యంతి భక్తిమంతశ్చయేన రాః ఏ త్వాం దేవం ధ్రువం భక్తాః పురాణం పురుషోత్తమం ప్రాప్నువంతి సదా కామాన్ ఇహలోకే పరత్ర చ ఇమమార్షం స్తవం నిత్యం ఇతిహాసం పురాతనం ఏ నరాః కీర్తిష్యంతి నాస్తి తేషాం పరాభవః అని చతుర్ముఖ బ్రహ్మగారు ఆ రోజున రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. మహానుభావ, నువ్వు సాక్షాత్తుగా ఇవాళ కాకుత్స వంశంలో జన్మించినటువంటి నరుడవైన రాముడిగా కనపడుతున్నా, నువ్వే ఆదిమధ్యాంతరహితుడవైనటువంటి శ్రీమన్నారాయణుడవు. శంఖచక్ర గదాపద్మములను పట్టుకునేటటువంటి వాడివి, శాంగమనేటటువంటి ఆ ధనస్సుని, కౌమోదకి అనబడేటటువంటి గదని పట్టుకుంటావు. అటువంటి వాడివి నందకమనబడేటటువంటి ఖడ్గము నీ యొక్క ఆయుధము. అన్ని వేపులా సైన్యము కలిగిన వాడివి కాబట్టి విశ్వక్సేనుడు అని నీకు ఒక పేరు ఉంది. సమస్త ప్రాణికోటిలో నీవు లయమై ఉంటావు. నీవే ఉండి అనేకమైన నామరూపాలుగా కనపడుతుంటావు. ఇంద్రుని సైతము సృజించేటటువంటి వాడివి. నీ నాభిపద్మంలోంచే చతుర్ముఖ బ్రహ్మనైన నేను సృజింపబడ్డాను. నీవే యజ్ఞస్వరూపం, నీవే వషత్కారం, నీవే ఓంకారం, నీవే గోస్వరూపం. ఈ గగనము, ఈ దిక్కులు అన్నీ కూడా నీ చేత పరివ్యాప్తమై ఉన్నాయి. నీవే అనేక నామములతో, అనేక పర్వతములుగా, భూమిగా, అనేకముగా ఇక్కడ ప్రవర్తిల్లి ఉన్నావు. నేను నీ యొక్క హృదయాన్ని, అంటే బ్రహ్మగారు, నేను నీ హృదయాన్ని, నా భార్య అయిన సరస్వతి నీ యొక్క జిహ్వ, దేవతలందరూ నీ రోమములు,
ఇది స్వయముగా నీ శరీరముగా చూసినప్పుడు సాకారముగా నువ్వు, అది నీ యొక్క స్థితి. అటువంటి వాడివి నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేదముగా ఉంటాయి. నీవు కన్ను మూస్తే రాత్రి, నువ్వు కన్ను తెరిస్తే పగలు. అటువంటి నువ్వు శ్రీవత్సము అనేటటువంటి చిహ్నము కలిగినటువంటి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని అదుపు చేసి ఈ భూమినంతటిని ఇంద్రుడికి దానము చేసినటువంటి ఉపేంద్రుడు, లోకకంఠకుడైన రావణుణ్ణి వధించడానికి ఈ భూమండలంలో రామచంద్రమూర్తిగా దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా అవతరించిన వాడివి. సాక్షాత్ శ్రీమహాలక్ష్మియే సీతమ్మ, ఆమెయే సీతమ్మగా అవతరించింది. నీ తేజో బలపరాక్రమములు అమోఘములు. ఇవాళ నీ యొక్క యథార్థ స్వరూపం గురించి నేను చేసినటువంటి ఈ స్తోత్రం ఏదుందో, ఆ స్తోత్రాన్ని ప్రతినిత్యము ఎవరు చదువుతారో అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. వారు మోక్షాన్ని పొందుతారు, కైవల్యాన్ని పొందుతారు. ఇది శాశ్వతమైనది. దీని వలన జీవులకు సమస్త పాపము ధ్వంసమవుతుంది. ఇది అంత గొప్ప స్తోత్రమని చతుర్ముఖ బ్రహ్మగారు రామచంద్రమూర్తి యొక్క యథార్థమైన స్థితిని ఆవిష్కరిస్తూ స్తోత్రం చేశారు. అయినా రాముడు మాత్రం మనుష్యుడుగానే నిలబడ్డాడు. అప్పుడు అగ్నిదేవుడు అగ్నిహోత్ర సీతమ్మ తల్లి ప్రవేశించినటువంటి చితిగుండంలోంచి బయటకు వచ్చి, అబ్రవీచ్చతదా రామం సాక్షీ లోకస్య పావక, ఏషాతే రామ వైదేహి పాపమస్యాం విద్యతే. నాయనా రామ, ఈ తల్లి సీతమ్మకి ఏ పాపము అంటనిది. త్రికరణ శుద్ధిగా ఈ తల్లి నిరంతరము నిన్ను మాత్రమే సేవించినది. ప్రలోభ్యమానా వివిధం భర్తృమానా చ మైథిలి నా చింతయత తద్రక్ష త్వద్గతేనాంతరాత్మన విశుద్ధ భావాం నిష్పాపాం ప్రతి గృహీష్వ రాఘవ నకించిదభిధాతవ్యం అహం అజ్ఞాపయామితే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులోచన. అప్పుడు అగ్నిహోత్రుడు అన్నాడు, ఎన్ని రకాలుగా రావణుడు ప్రలోభ పెట్టాలో అన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఈమె మాత్రం తన మనసుని నీయందు మాత్రమే నిలబెట్టుకున్నటువంటి తల్లి, ఉత్తమమైనటువంటి చారిత్రము కలిగినటువంటిది, ఎన్నడూ ఏ దోషము ఎరుగనిది. ఇటువంటి సీతమ్మ తల్లిని అతిక్రమించి నీవు మాట్లాడకూడదు. కాబట్టి ఈ సీతమ్మని నువ్వు స్వీకరించవలసింది, ఇది నా ఆజ్ఞ అన్నాడు. అప్పుడు రాముడు సీతమ్మ వంక చూశాట. ఇలా చూడగానే దధ్యౌ ముహూర్తం ధర్మాత్మ భాష్ప వ్యాకులలోచన. ఇలా చూడగానే ఆయన కన్నుల వెంట బడబడబడబడా నీళ్లు కారిపోయట. సీతా, నువ్విటువంటి దానివని తెలిసి కూడా లోకానికి నువ్విటువంటి దానివని నిరూపించడానికి ఎంత పెద్ద మాట అనవలసి వచ్చిందో అని బాధతో వలవలా ఏడ్చట. ఏడ్చి రాముడు అగ్నిహోత్రుడితో అన్నాడు, అవశ్యం త్రిషు లోకేషు నసీతా పాపమర్హతి దీర్ఘకాలోషితా హీయం రావణంత పురేశుభా. నాకు తెలుసు సీతమ్మ తల్లి ఎందు ఏ దోషము లేదు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు. రావణాంతఃపురం కాదు, ఎక్కడ ఉన్నా సీతమ్మ సీతమ్మే. బాలిశక్కలు కామాత్మ రామో దశరథత్మజ ఇది వక్ష్యంతి మాంసంతో జానకీం అవిశోధ్యహి. నేను కాని సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని ప్రకటింపచేసే అవకాశం ఇవ్వకపోతే రేపొద్దున్న లోకమంతా ఏమంటుందంటే, బాలిశ ఖలు కామాత్మ, జ్ఞానము లేనివాడు రాముడు, కాముకుడు, అందుకని 10 నెలలు ఆ రావణుడి కొలువుకూటంలో ఉన్నటువంటి సీతమ్మని ఏలుకున్నాడని నన్ను నింద వేస్తుంది. ఆ మాట నన్నని సీతమ్మని నింద చేస్తే నేను సీతమ్మ తల్లి గురించి ఆ మాటలు వినలేను, కనుక ఆవిడ వైభవాన్ని ప్రకటింపచేయడానికి ఇంత క్రూరంగా ప్రవర్తించాను తప్ప సీతమ్మ తల్లి పట్ల నాకు కించిత్ కూడా అన్యమైనటువంటి అభిప్రాయం లేదు. అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తినీం ఆహమప్యవగచ్చామి మైథిలీం జనకాత్మజాం. ఈ జనకుని కూతురైనటువంటి మైథిలి యొక్క మనస్సు నిరంతరము నాయందే ఉంటుందని, నన్ను అనుసరించి ఉంటుందని నాకు స్పష్టంగా తెలుసు.